నమస్కారం. ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. కృష్ణం వందే జగద్గురు. మధురాధిపతే అఖిలం మధురం, మూర్తీభవించిన మాధుర్యం, సకల ధర్మం సాక్షాత్కరించిన సనాతన ధర్మమూర్తి, అఖిల లోకమున అజ్ఞానాన్ని దూరం చేసిన జగద్గురువు, సకల లోకప్రియ శుభగమూర్తి కృష్ణమూర్తి, అదేనండి మన కన్నయ్య పుట్టినరోజు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఆచరించాల్సిన విధి విధానాల గురించి సర్వం మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో పాటున్నారు ఉపన్యాస శిరోమణి వేద విభూషణ జ్యోతిష బ్రహ్మ ధర్మనిధి ఆగమ వారధి డాక్టర్ కందారే శ్రీరామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శిరీష రాస్తున్నారు. కృష్ణ అంటే అర్థం ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. కృషి భూవాచక, నహ ఆనందవాచక, రెండు కలిస్తే అపరిమిత ఆనందము. కృష్ణ అంటే అపరిమిత ఆనందము, అంటే మనము ఈ లోక అనుభవించే ప్రతి ఆనందానికి ఒక పరిమితి ఉంది కదా. పండుగ తెల్లారితే ఉండదు కదా, పుట్టినరోజు మర్నాడు జ్ఞాపకం ఉండదు, కొత్త వస్త్రం తెచ్చుకున్నాం ఒక నెలకు పోతుంది, లడ్డూలు తిన్నాం అరిగిపోగానే పోతుంది. ఇలా మనం పొందే ప్రతి ఆనందానికి ఒక హద్దు ఉంది, ఒక అవధి ఉంది, ఒక పరిమితి ఉంది, ఒక తృప్తి కూడా ఉంది. రెండు లడ్డూలు తిన్నాము ఇక చాలండి అంటాం, తేనె ఇంత తాగాము ఇక చాలండి అంటాం, మీకు ఎంత పదార్థం ఇష్టమైనా ఇంతే తింటావు, ఎక్కువ తినలేవు. పరమాత్మకు పేరు అపర్యాప్త అమృతము. నమ్మాళ్ళు వారు ఉన్నారు మహానుభావులు, తమిళంలో ద్రావిడంలో తిరువాయమొళి గ్రంథం రాశారు, అందులో ఆరావముదే అంటారు స్వామి. ప్రేమగా పిలిచారు, పరవశంతో పిలిచారు. ఆరావముదే అంటే అపర్యాప్త అమృతము అంటే ఏమిటి, ఎంత తాగినా చాలనమండి. లోకంలో మనం ఏదైతే తింటే చాలంటాం, అన్నం చాలు, కూరగాయలు చాలు, లడ్డూలు చాలు, భోజనాలు చాలు, అన్ని ఆనందాలు చాలు, కృష్ణ పరమాత్మ చాలడు, ఎంత ఎంతైనా చాలడు. అమృతమే కమ్మని రుచి, చక్కని రుచి, ఎంత తాగినా తృప్తి లేదు. అతృప్తామృతం, అపర్యాప్తామృతం, అపరిమిత ఆనందం, ఇది కృష్ణ శబ్దానికి అర్థం. అందుకే పిల్లలు, యువకులు, యువతులు, అన్ని జాతి వారు, అన్ని రకాల వారు, అన్ని అవస్థల్లో వారు కృష్ణుడు అంటే ఇష్టపడతారు. ప్రతివాడి కృష్ణుడే కావాలి, అల్లరి చేసిన ఆయనే కావాలి. దొంగతనం చేశాడమ్మా అని కంప్లైంట్ ఇచ్చారు తల్లికి, సరే పిల్లవాడు చేశాడేమో రేపటి నుంచి బంద్ అని కృష్ణుడిని తలుపు పెట్టేసింది. ఇవాళ ఎక్కడికి పోవడానికి వీల్లేదు, బుద్ధిమంతుడు బాబు లోపడే ఉన్నాడు. ఒక రెండు గంటలు కాగానే అందరూ వచ్చేసారు గోపికలు, ఏమ్మా మళ్ళీ వచ్చారు, మావాడు వచ్చాడా, కాదమ్మా రాలేదు ఎందుకు ఇవాళ అడగడానికి వచ్చాము, ఇది బాగుందమ్మా, వస్తేనేమో దొంగతనం చేశాడే కాబురా, రాకుంటే రా ఇంతకు రావాలా వద్దా, కోపంతో చెప్పలేదమ్మా పంపించు, ఆయన లేకుంటే మాకేం తోచదు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, యువకులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, చివరికి గోవులు, పర్వతాలు, సర్పాలు, ఏవి సకల ప్రాణికోటికి అంతులేని, మితిలేని, అపరిమితమైన ఆనందాన్ని కలిగించేవాడు అపరిమిత ఆనందము కృష్ణ శబ్దానికి అర్థం. మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి రేణుక రాస్తున్నారు. కృష్ణుడి శిరస్సుపై నెమలి పించం, చేతిలో వేణువు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కృష్ణ పరమాత్మను చూచి అపార్థం చేసుకొని, ఇంకా చెప్పాలంటే అనర్థాన్ని కూడా భావించి, అతన్ని కూడా సామాన్యమైనటువంటి ఒక మగవాడే, ఒక యువకుడే, ఒక పురుషుడేగా భావించి, అతని చేష్టలను ఏదో అంటాం రాసలీల, గోపికా వస్త్రాపహరణం ఇలాంటివి కొన్ని చూపెట్టుకొని, అతన్ని జారుడని, అతన్ని చోరుడని, అతన్ని స్త్రీలోరుడని విమర్శించే వారి అందరి నోళ్లకు తాళం నెమలిపించు. మనందరికీ జ్ఞానోదయం కోసమే
మనలో ఉన్నది కేవలం అపార్థమని చెప్పటానికే నెమలిపించాం. నెమలి సంతానాన్ని పొందుతుంది, కానీ మనలా కాదు. ఈ లోకంలో స్త్రీ పురుష సమాగమంతో సంతానం కలుగుతుంది కదా, నెమలికి అవసరం లేదు. మేఘములు వచ్చి బాగా ఉరుముతూ మెరుపుతూ ఉంటే ఉరుముతున్న మేఘాన్ని చూచి మగ నెమిలి పురివిప్పి నాట్యం చేస్తుంది. ఆ సమయంలో కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వస్తాయి, నీటి బిందువులు. ఆ బిందువులను వచ్చి ఆడనెమిలి తాగుతుంది నోటితోటి, గర్భాన్ని ధరిస్తుంది, సంతానం కలుగుతుంది. అంటే కేవలం చూపుతో, కన్నీటి చుక్కలతో, అంటే ఏమిటి, రెండు శరీరాలు చాలా దూరంలో ఉండి కూడా సంతానాన్ని పొందవచ్చు. సంతానాన్ని పొందటానికి సంభోగాదులకు, సంయోగాదులకు స్త్రీ పురుష సాహచర్యంతో సంబంధం లేదు. ప్రేమకర్థం ఆడామొగ కలిసి ఉండాలని కాదు, ప్రేమకర్థం మగవారికి ఆడవారు, ఆడవారికి మగవారు అవసరమని కాదు. ప్రేమకర్థం సంకల్పం. మా వంశం వృద్ధి చెందాలి, మాకు సంతానం కలగాలి, ఈ సంతానం లోకాన్ని ఉద్ధరించాలి. ఈ సంకల్పంతో ఆనందం కలుగుతుంది, ఆనందంతో బాష్పాలు వస్తాయి, బాష్పాలతో సంతానం కలుగుతుంది. నెమలి పించం, నేను ఏ స్త్రీని కలవలేదు, నాకు ఏ స్త్రీతో ఎలాంటి సంబంధము లేదు, నేను అస్ఖలిత బ్రహ్మచారిని. ప్రతిజ్ఞ చేశాడు స్వామి మనకు భాగవత కథలో. నేను అస్ఖలిత బ్రహ్మచారిని అయితే ప్రతిజ్ఞ చేశాడు మహానుభావుడు. అంటే ఎలాంటి స్కాలిత్యము లేదు, ఎలాంటి సాంగత్యము లేదు, ఎలాంటి వ్యభిచారము లేదు, ఎలాంటి దోషము లేదు. నిత్యశుద్ధ బుద్ధమూర్తి కృష్ణుడు ఈ తత్వాన్ని చెప్పటానికి నిమిలిపించా. ఇలాంటి తత్వము ఎవరికి తెలుస్తుంది? ఎవరు వేదగాన ప్రియులో వారికి తెలుస్తుంది. వేదాన్ని పరిపూర్ణంగా అధ్యయనం చేసిన వారు, అనుసంధానం చేసినవారు, బోధించినవారు, ఆకలింపు చేసుకున్నవారు ఈ వ్రతంతో ఉంటారు. ఆయనే వేదం కదా, పరమాత్మే వేదం కదా. తస్య నిశ్వసితం వేద, పరమాత్మ యొక్క నిట్టూర్పే వేదం. పరమాత్మ నిట్టూర్పు అంటే గాలి, ఊపిరి వేణువు ద్వారా వస్తే నాదమైంది. వేణునాదం వేదనాదం. ఏతత్ సామగాయన్ నాస్తే అంటుంది వేదం. సామగానం చేస్తుంటారు, వేణు అంటే సామగానం చేసేటువంటి ఒక సాధనము. ఇలా వేదాన్ని వినిపించటానికి వేణువు, ధర్మాన్ని నిరూపించటాన్ని వినిపించం. ఈ రెండూ ధరించి తాను వేదమూర్తిని, ధర్మమూర్తిని అని మనందరికీ బోధించాడు.